అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను అమ్మవారి మహిమను తెలియజేసే ఒక కథను చెబుతాను, వినండి. వాణీశ్వరి అర్ధరాత్రి పూట ఒంటరిగా గదిలో కూర్చొని భర్తను తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తోంది. నిలువెల్లా తను ఇలా వణికిపోతోంది. భర్తను అదే పనిగా గుర్తు చేసుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక శోకదేవతలా కూర్చొని ఉంది. ఆ గదిలో తను తప్ప ఎవరూ లేరు. భర్తను అదే పనిగా గుర్తు చేసుకుంటోంది. అమ్మా, ఎందుకు నాకు ఇలా చేశావు? నాకెందుకు ఇలాంటి శిక్ష విధించావు? నేను నిన్ను ఎంతో కొలిచాను కదా తల్లి, ఎందుకు ఇలా చేశావంటూ ఒకవైపు అమ్మవారిని, మరోవైపు భర్తని గుర్తు చేసుకుంటూ అదే పనిగా శోకదేవతలా ఉంది ఆమె. ఆ అర్ధరాత్రి పూట అలా ఏడుస్తూ కూర్చోవడానికి ప్రధాన కారణం ఏంటంటే తెల్లవారితే వరలక్ష్మి వ్రతం. ఆ వరలక్ష్మి వ్రతం అంటే ముత్తైదువులకు సంబంధించింది. కానీ తనకు భర్త లేడు, మరి తన పరిస్థితి ఏంటి? గత సంవత్సరాన్ని గుర్తు చేసుకున్నది. గత సంవత్సరం భర్త ఉన్నాడు. తన ఇంట్లో వరలక్ష్మి పూజని చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నది. రకరకాల పూలు, రకరకాల పళ్ళు, అమ్మవారిని అందంగా అలంకరించి, అసలు నిజంగా అమ్మవారే సాక్షాత్తు అమ్మవారే కూర్చున్నట్టుగా అందంగా అలంకరించింది. చుట్టుపక్కల వాళ్ళని, ఆడవాళ్ళని, ముత్తయిదులను పిలిచి వాళ్ళందరికీ వాయనాలు ఇచ్చింది. తను కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాయనాలు తీసుకొచ్చింది. అది గత సంవత్సరం. కానీ రేపు తెల్లారితే తనకు ఆ పరిస్థితి ఉండదు కదా. తనిప్పుడు ముత్తయిదువును కాదు, తను భర్తకు దూరమైంది. తనని ఎవరూ పిలవరు. తను ఎవరిని పిలిచే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే తను వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కూడా తనకు అర్హత లేదు కదా. ఏంటమ్మా ఈ పరిస్థితి? నాకెందుకు ఇలాంటి పరిస్థితినిచ్చావు? అందరికీ ఉన్నట్టుగా నేను కూడా నిన్ను ఎంతో భక్తితో కొలిచాను కదా. నాకెందుకు పసుపు కుంకాన్ని దూరం చేశావు? నా ముత్తైదుతనాన్ని ఎందుకు తీసుకెళ్లావు? చూడు తల్లి, రేపు తెల్లవారగానే అందరూ వరలక్ష్మి వ్రతాన్ని, నీకు వ్రతాన్ని, పూజని ఎంతో గొప్పగా, ఆడంబరంగా, వేడుకగా చేసుకుంటారే. మరి నేను ఏం పాపం చేశాను తల్లి? నాకు ఇలాంటి శిక్ష విధించావు. నాకు చేసుకునే అర్హత లేకుండా ఎవరూ నన్ను ఇంటికి పిలవకుండా నన్ను చూడడానికి కూడా ఇష్టపడరు. రేపు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నెట్టేసావు కదా తల్లి, ఏంటిది అని చెప్పేసి అదే పనిగా తలుచుకుంటూ, ఒకవైపు దేవతను, అమ్మవారిని ఇలా విలపిస్తూ, ఒకవైపు భర్తను తలుచుకుంటూ అలా ఏడుస్తూ ఏ అపరాత్రో, ఏ తెల్లవారుజామునో ఎప్పుడో నిద్రలోకి జారుకుంది వాణీశ్వరి. అసలు వాణీశ్వరి కథ ఏంటి అనేదే కదా మీ అందరికీ ఇప్పుడు ఒక చిన్న అనుమానం. వాణీశ్వరికి పెళ్ళై ఉంటుంది. పట్టణంలో భర్త కూడా ఉంటారు. భర్త మంచి ఉద్యోగి. అయితే ఒకానొక సందర్భంలో ఒక నదిలో బోటు మునక ప్రమాదంలో భర్త గల్లంతై ఉంటాడు. అతని కోసం ఎన్ని రకాలుగా, ఎన్ని చోట్ల, ఎన్ని రోజులు గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించదు. ఆచూకీ లభించకపోతే తర్వాత ఏమంటారంటే తను చనిపోయి ఉంటాడు అని భావిస్తారు. వాళ్ళ బంధువులైతే తను చనిపోయి ఉంటాడు, ఇక వచ్చే పరిస్థితి లేదు. కానీ వాణీశ్వరి ఇలా ఉండడం కరెక్టు కాదు, మన ఆచార సంప్రదాయాల ప్రకారం తను వైధవ్యాన్ని స్వీకరించాల్సిందే అని చెప్పేసి వాళ్ళ బంధువులు చాలా బలవంతంగా, వాణీశ్వరికి ఇష్టం లేకపోయినా, లేదు నా భర్త ఉన్నాడు అని చెప్పేసి తను ఎంత అనుకున్నా కూడా, లేదు లేదు ఇలా చేయకూడదమ్మా, మనకంటూ కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయని చెప్పేసి ఆవిడ మాటని నొక్కిపెట్టి బంధువులు ఆవిడని వైధవ్యాన్ని స్వీకరించేలా చేస్తారు. అప్పటి నుంచి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది. తనకు ఒక 5-6 ఏళ్ల కొడుకున్నాడు. వాళ్ళ భర్త యొక్క అమ్మ అంటే వాళ్ళ అత్తమ్మ కూడా ఉన్నారు. అయితే ఈ సమయంలో ఆవిడ వేరే కొడుకు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. 5 ఏళ్ల కొడుకు ఆదమరిచి నిద్రపోతున్నాడు వేరే హాల్లో. అయితే ఈమె ఒంటరిగా ఈ గదిలో ఒక్కతి పడుకొని అలా ఏడుస్తూ అలాగ కూలిపోయి, అలాగే నిద్రలోకి జారిపోయింది. కొడుకు దగ్గరకు వచ్చి మళ్ళీ పడుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా అలాగే నిద్రలోకి జారుకుంది ఏడుస్తూ. మరి అలా గల్లంతైనాడు భర్త. మరి తెల్లారితే వరలక్ష్మి వ్రతం, తనకు తీసుకునే పరిస్థితి లేదు కదా. నలుగురు ఆడవాళ్ళు ముత్తైదువులు, తను ముత్తైదుగా ఉంటే నలుగురు ఇంటికి వచ్చి వాయనాలు ఇస్తారు. తను కూడా వాళ్ళని పిలిచి వాయనాలు ఇచ్చే పరిస్థితి. మరి గత సంవత్సరం తను అలా చేశాను, ఈ సంవత్సరం నాకు ఆ పరిస్థితి లేదు కదా తల్లి, ఎందుకు ఇలా చేశావు అని ఒకవైపు అమ్మవారిని తలపోస్తూ, మరొక వైపు భర్తని తలుచుకుంటూ అలా ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది పాపం వాణీశ్వరి. కానీ తెల్లారింది, ఎవరూ నిద్ర లేపలేదు. అలాగే నిద్రపోతూ ఉంది. ఎప్పుడో మెలకు వచ్చేసరికి చూసేసరికి కొడుకు ఆమెను తట్టి లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. కళ్ళు తెరిగి చూసేసరికి ఏడుస్తూ కొడుకు నిలబడ్డాడు. అయ్యో నాన్న, రాత్రి నువ్వు ఒక్కడివే పడుకున్నావా హాల్లో? ఎంత పని జరిగింది తండ్రి? సారీ నాన్న, సారీ అని చెప్పేసి కొడుకును గట్టిగా గుండెలకు హత్తుకొని అదో పనిగా ఏడుస్తూ కూర్చుంది.
ఇలా కొద్దిసేపు అయ్యేసరికి ఆ అబ్బాయికి పాలైనా కలిపి ఇవ్వాలని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి పాలు స్టవ్ వెలిగించి పాలు అందిస్తుంటే ఈలోపు ఏదో తలుపు చప్పుడైన శబ్దం వినిపిస్తుంది. తలుపు చప్పుడు అవ్వడం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా వాణి 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 అన్న పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపు ఆ పిలుపు తనని ఎవరో కాదు అలా పిలిచేది, కేవలం తన భర్త. తన భర్త పిలుపు అది, తన భర్త రా వచ్చాడా, ఇది ఎలా సాధ్యపడింది అని తను చాలా ఆనంద పరవశురాలై పరిగెత్తుకుంటూ కిచెన్ నుంచి వచ్చి తలుపు తీసేసరికి ఎదురుగా నిజంగా వాణి శ్రీశ్వరి భర్త ఉన్నాడు. భర్తను చూడగానే ఏమండి అంటూ గుండెలు హత్తుకొని ఓ అని తన గుండెల మీద పడి బోరున ఏడ్చింది. అయ్యా మీరు ఎక్కడున్నారండి ఇంతకాలము, నాకు తెలుసండి మీరు బతుకుండగా, కానీ నన్ను ఇలా చేశారు చూడండి నా పరిస్థితి అని చెప్పేసి ఓ అని బోరున ఏడుస్తుంది. లోపలికి అడుగు పెడతాడు. ఆమె అతనితో పాటు ఒక 60 ఏళ్ల పైన ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు కూడా లోపలికి అడుగు పెడుతుంది. అప్పుడు చెబుతాడు, ఏంటి ఇలా జరిగింది, ఏమైందండి, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అని ఏడుస్తుంటే ఈలోపు పరిగెత్తుకుంటూ కొడుకు వస్తాడు. డాడీ డాడీ అనుకుంటూ కొడుకు నెద్దుకొని ముద్దుల వర్షం కురిపిస్తాడు ఆ తండ్రి. ఆ తర్వాత చెబుతాడు, తను బోటు ప్రమాదంలో గల్లంతై అలా కొట్టుకుంటూ వెళ్ళి ఒక అడవి మార్గంలో అడవికి పక్కన అటు ఒడ్డున అలా చేరితే చాలా నీరసంగా ఇబ్బంది పరిస్థితులు ఉంటే ఈ అమ్మవారు వచ్చి నన్ను కాపాడి నన్ను ఆదించి ఎన్నో రకంగా ఆయుర్వేదం మూలికలతో నన్ను నయం చేసింది. నాకు మొదట్లో చాలా రోజులు అసలు నాకు ఏమీ స్పృహలో లేను, అసలు నేను ఎవరు, నేను ఎక్కడి వాణ్ణి అని కూడా తెలిసే పరిస్థితి లేదు. కానీ అమ్మవారు నన్ను ఎంతో ఇదిగా, ఈ అమ్మ నన్ను ఎంతో ఇదిగా నన్ను నయం చేసింది, నన్ను మళ్ళీ గుర్తు చేసుకునేలా చేసింది. నా నిజ జీవితము, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరు అని తెలుసుకునేలా చేసింది వాణీశ్వరి. తను ఆ రోజు తను అలా నన్ను కంటికి రెప్పలా కాపాడుకోబట్టే ఈరోజు నేను ఇలా వచ్చాను. నాకు తెలుసు ఈ వరలక్ష్మి వ్రతం రోజు నా కోసము ఈ పరిస్థితుల్లో నువ్వు ఎంత విలపిస్తుంటావో, గత ఏడాది నాకు గుర్తుంది నువ్వు ఎంత ఇదిగా పూజలు చేశావో అని ఎలాగైనా సరే బయలుదేరి వెళ్దాము అని చెప్పేసి అమ్మకు చెప్పి నేను అలా నా దగ్గర ఉన్నటువంటి గొలుసు, మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసును అమ్మేసేసి ఆ డబ్బు తీసుకొని మేమిద్దరము అమ్మతో కలిసి వచ్చాను వాణి, ఇది జరిగింది అని చెప్పేసి చెప్తాడు భర్త. వాణిశ్రీ అస్సలు కళ్ళు నీటికుండలవుతాయి. ఒకవైపు ఆనందము, ఒకవైపు పట్టరాని ఉద్వేగము. ఎంత పని చేశావు, ఎంత ఇది జరిగింది, అమ్మా నువ్వు నిజంగా ఉన్నావు తల్లి, నేను రాత్రి కన్నీళ్లతో నీకు ప్రార్థన చేశాను, నా మొర ఆలకించావు తల్లి, నా భర్తను నాకు తిరిగి పంపించావు తల్లి, నిజంగా నువ్వు గొప్ప దేవతవు, నీ మహిమ చూపించావు నాకు. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకునడానికి నాకు తెలుసు, నా హృదయానికి తెలుసు, నా భర్త చనిపోలేదు, నా భర్త బతికే ఉన్నాడు అని చెప్పి అన్నట్టుగా అని చెప్పేసి తను బాధపడుతుంది. అప్పుడు వచ్చిన పెద్దమ్మ ఆవిడని, అమ్మా నిజంగా నువ్వు సాక్షాత్తు అమ్మవారవే, నువ్వే నా భర్తని కాపాడావు తల్లి, నువ్వు లేకపోతే ఈరోజు నా భర్త లేడు, నా ఈ 5వ తనం లేదు, నా 3వ తనం లేదు అని చెప్పేసి బాధపడుతుంది. అప్పుడు ఆ పెద్దావిడ అక్కడ పూజా మందిరంలో ఉన్నటువంటి ఒక కుంకుమ బాణంలో ఉన్నటువంటి కుంకుమ తీసుకొచ్చి ఈ అమ్మాయికి, ఈ వాణీశ్వరికి నుదుటిన కుంకుమ పెడుతుంది. ఆ తర్వాత గాజులు వేస్తుంది. నువ్వు చల్లగా ఉండు తల్లి, మీరిద్దరూ హాయిగా ఉండండి అని చెప్పేసి ఆ వచ్చిన ఆవిడ పెద్దావిడ అడవి స్త్రీ వాళ్ళని ఆశీర్వదిస్తుంది. మిత్రులారా ఇది కథ. చూశారు కదా అమ్మవారి మహిమ. అమ్మవారు అనుకుంటే అమ్మవారి మహిమ ఎంత గొప్పగా ఉంటుందో ఈ కథ ద్వారా ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారి మహిమను తెలియజేసే ఒక కథను చెప్పాలనుకున్నాను. ఈ కథ జరిగింది వాణీశ్వరి జీవితంలో. ఆనందోత్సవాలు వెళ్ళివెరిశాయి. వరలక్ష్మి వ్రతాన్ని తను కూడా చాలా ఇదిగా చేసుకున్నారు. అందరూ మరింత ఆశ్చర్యపోయారు. వాణీశ్వరి భర్త చనిపోయాడని, భర్త లేడనుకున్న భర్త తిరిగి వచ్చారు, అమ్మవారు ఉన్నారు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు, అసలు ఆ రోజు ఈ వాణీశ్వరి ఇల్లు వరలక్ష్మి వ్రతానికి ఒక 10 మంది 20 మంది వస్తారేమో, కానీ ఆ రోజు ఒక జాతరలాగా 100ల మంది వచ్చారు వాళ్ళ ఇంటికి. నిజంగా అమ్మవారి మహిమ, అమ్మవారు తలుచుకుంటే, అమ్మవారు అనుగ్రహిస్తే మనకు ఏదైనా లభిస్తుంది అనడానికి వాణీశ్వరి జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది మిత్రులారా ఈ వరలక్ష్మి వ్రతం, ఈ శుభమైనటువంటి రోజు మీకు ఈ కథని చెప్పాలని ఎందుకో నాకు సంకల్పం అనిపించింది. ఇది అమ్మవారి సంకల్పం అనుకుంటా, అందుకే నేను ఈ కథ మీకు చెప్పాలనుకుని చెప్పాను. మీ అందరికీ మరొక్కసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.